ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక అభివృద్ధి పతనం అయిపోయింది. చంద్రబాబు గారు ఉంటే కనుక అసలు ప్రపంచం అంతా మన వైపు చూసింది. జగన్ గారు వచ్చిన దగ్గర నుండి ఎవడో చూడట్లేదు, ఉట్టి పంచుతున్నాడంటే ఈలోపు ఎయిర్పోర్ట్ వస్తుంది. అలాగే అభివృద్ధికి సంబంధించినటువంటి సూచికలు అనేక మారుతూ ఉన్నాయి. అట్లాగే పెట్టుబడుల ఆకర్షణ జరుగుతూ ఉంది. ఇవన్నీ అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అయినా కూడా అబ్బేబ్బే ఈయకేం చేత కదండి, ఈయనంత దుర్మార్గుడండి. ఆయన ఉంటేనే మొత్తం, ఆయనే లేకపోవడం వల్ల అసలు ఈ రాష్ట్రంలో ఎవడ అన్నం తింటలేదండి, సంసారాలు చేయట్లేదండి, భోజనం చేయట్లేదండి అని చెప్పేటువంటి విచిత్రమైనటువంటి పోకడల మధ్యన క్రమంగా మారుతూ ఉన్నటువంటి దాంట్లో అభివృద్ధికి సూచికలైనటువంటి జీడిపి జిఎస్టీలు కొనుగోలు శక్తిని సూచిస్తుంటాయి. ఇది సౌత్ ఇండియాలో జిఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. సౌత్ ఇండియా మొత్తం మీద 2019-20 జూన్ నుంచి డిసెంబర్ నాటికి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ వసూలు 14,940 కోట్లు అనేది అధికారిక లెక్క. 2020-21 ఆర్థిక సంవత్సరం కరోనా నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత జూన్ నుంచి డిసెంబర్ నాటికి 8.23% వృద్ధితో 16,169 కోట్ల రూపాయలు వసూలైంది జిఎస్టీ. ఇదే సమయంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు జిఎస్టీ వసూలు తగ్గినాయి. ఇక్కడ ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది వివిధ పథకాల రూపంతో. ఆ డబ్బులు ఇవ్వడం వల్ల కొనుగోలు శక్తి పెరిగింది. ఆ కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఇప్పుడు జిఎస్టీలో మనం ముందున్నాం. 28,562 కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఖర్చు పెడతారు. అదే జరుగుతుంది, అదే రొటేషన్ చేయడం అనేటువంటి ఆత్మ నిర్భర భారత్ ఉద్దేశమైన బ్యాంకింగ్లో లోన్స్కి సంబంధించి ఇవ్వడమైనా ఇది రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ చేసింది. బట్ మనం తిట్టుకుంటూనే ఉంటాం.